తుంగతుర్తి మండల కేంద్రంలోని వెలుగుపల్లె రోడ్డులో కురుస్తున్న వర్షాలకు రాకపోకలకు ఇబ్బందిగా గురి చేస్తూ అతి దారుణంగా మారాయి. ప్రభుత్వాలే మారుతున్నాయి కానీ అభివృద్ధి చెందడం లేదు అని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తుంగతుర్తి నుండి తొర్రూరు వెళ్లేటటువంటి 365 జాతీయ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే కొనసాగించాలని, ఇక్కడ నుండి తుంగతుర్తి అభివృద్ధికి ఎలాంటి భంగం కలిగినా సహించేది లేదని కార్యక్రమంలో స్థానిక ప్రజలను పాల్గొని హెచ్చరిస్తూ మాట్లాడారు. గత సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు పోస్తున్నారు, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ పేరిక నియోజకవర్గంగా మిగిలిపోతుంది అని బాగా వెనకబడిపోయింది. తుంగతుర్తి తుంగతుర్తిని కొంచెం డెవలప్మెంట్ చేయాలని, అభివృద్ధి కోసం చేయాలని ఉన్న ఎమ్మెల్యేలన్న మనం పట్టించుకోవాలి. తుంగతుర్తి చాలా వెనకబడిపోతుంది. ఇక్కడ గెలుస్తున్నారు, అక్కడ తిరుమలగిరిని డెవలప్ చేస్తున్నారు, కానీ తుంగతుర్తిని ఏమాత్రం పట్టించుకోవట్లేరు. అందరూ జర ప్రభుత్వం మా తుంగతుర్తిని జర పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి రాకపోకలు బంద్ అవుతున్నా బంద్ అయినాయి. వెహికల్ కూడా 10 సంవత్సరాలు ఎట్లా ఉంది రోడ్డు? ఇది బొందరబడి రోడ్డు. ఇంతవరకు బొందరబడి ఇట్లా ఉంది రోడ్డు 10 సంవత్సరాలుగా. ఇంతవరకు ఏం చేయలేదు. తెలిసిండు అని చేసిండు అని అని సంపాదించడం పోయిండు. ఊళ్ళో పడ్డాడు ఆయనకి ఏం సాధన లేదని తీసిపెట్టిండు. ఇప్పుడు ఏం లేదు మా ఊళ్ళే. ఈ రోడ్డు చూడు, బస్ వస్తుందా? ఎండదు. రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. ఆ రోడ్డు చూడు, ఆ నీళ్ళు చూడు. బస్సు ఎండిపోయింది. బస్ ఉన్న జనాలు ప్రాబ్లం కాదా? బస్ ఉన్న జనాలకు ఎవరేం కడిస్తారు? ఎమ్మెల్యే కడిస్తారా? ఎవరు పడిస్తారు? పట్టించుకుంటారా? మరి పట్టించకపోతే కష్టమైంది ఈ రోడ్డు కోసం. లేకపోతే రేపు తెల్లారలో చెరు కట్ట కూడా తెగిపోద్ది. రేపు తెల్లారలో చెరు కట్ట కూడా తెగిపోద్ది. ఊళ్ళో ఓట్ల మొత్తం దింపుకొస్తుంది. పట్టించారు తక్షణ అధికారులు వచ్చేసి మాకు సేకరించాలని చేయాలి. మాకు మా చేస్తున్న మంచిది. మాకు మొన్న తారీఖు అది లెక్క పోయింది. ఇంకా నెంబర్ బా అక్కడ బండి పెట్టడం చెప్పుకోవచ్చు.